మా లేటెస్ట్ వీడియోస్ని మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. తిప్పతీగ. తిప్పతీగను మించిన ఔషధ గుణాలు కలిగిన మొక్క మరొకటి లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. తెలుగులో తిప్పతీగ అని, హిందీలో గిలాయి గుడుచి అని పిలుస్తారు. సంస్కృతంలో ఈ తిప్పతీగను అమృత లేదా అమృతవల్లి అని అంటారు. అమృతవల్లి అనగా మృతము లేనిది అని అర్థము. ఈ తిప్పతీగను ముక్కలు ముక్కలుగా కట్ చేసి మనం 10 అడుగుల ఎత్తులో ఎక్కడైనా పడవేసినా తిరిగి బ్రతుకుతుంది. 10 అడుగుల క్రింద ఉన్న నేలను పాకుకుంటూ వెళ్ళి భూమిలో వేర్లను పునరుత్పత్తి చేసుకునే సామర్థ్యం గల ఈ తిప్పతీగను చావులేని మొక్కగా చెబుతారు. తిప్పతీగ గొప్పదనం గురించి వేదాల్లో కూడా వర్ణించబడిన గొప్ప ఔషధ మొక్క. విదేశీయులు భారతదేశం నుండి ఈ మొక్క యొక్క ఆకుల పొడిని విరివిగా తెప్పించుకొని ఔషధంగా వాడుతారంటే ఈ మొక్క యొక్క విశిష్టత ఎంత గొప్పదో. అనేక రకాల వ్యాధుల నుండి రక్షించి మరణం అంచుల వరకు వెళ్ళిన వారిని కూడా బ్రతికిస్తుందని అంటారు. మేకలు, గొర్రెలు, ఆవులు వాటికి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు తిప్పతీగను ఎంత దూరంలో ఉన్నా వెతుక్కుంటూ వెళ్ళి ఆ ఆకులను తింటాయి. అనేక రకాలైన వైరస్ల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా టినోస్పోరియా అనే పిలువబడే ఈ తిప్పతీగను విరివిగా అనేక ఔషధాల్లో వాడతారు. ప్రస్తుత తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి వైరస్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ శ్వాసపరమైన ఇబ్బందులతో అనేక మంది ప్రాణాపాయానికి గురవుతున్నారు. ఈ మహమ్మారి నుండి రక్షింపబడాలంటే క్రమం తప్పకుండా తిప్పతీగను తీసుకోవడం వల్ల శ్వాస ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఆస్తమాతో బాధపడే వారికి శ్వాస ఇబ్బందులు రాకుండా కాపాడటానికి తిప్పతీగను మించిన ఔషధము మరొకటి లేదు. తిప్పతీగ అతి చౌకగా ఎక్కడ పడితే అక్కడ లభించే మొక్క. రోడ్ల వెంబడి, పొలాల్లో, ఖాళీ స్థలాల్లో పెద్ద పెద్ద చెట్లకి తిప్పతీగ పాకి ఉంటుంది. ఎక్కడైనా గుబురుగా పెరిగే ప్రతి చెట్టు మీద తిప్పతీగ పెరుగుతుంది. తిప్పతీగ యొక్క ప్రతి భాగము ఔషధ గుణాల మయము. ఇది దీని ఆకులు హృదయ ఆకారములో ఉంటాయి. దీని ఆకులు, కాండము, వేర్లు అన్నీ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. ఎన్నో రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలు తిప్పతీగలో కలవు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ కొవ్వు కణాల నిర్మితమై ఉంటుందని అంటున్నారు. అలాంటి కొవ్వు పదార్థాన్ని కరిగించి వేసే గొప్ప గుణం తిప్పతీగలో కలవు. అంతేకాకుండా మనలో దాగి ఉన్న హానికర కొవ్వు పదార్థాన్ని తొలగించి గుండెకు, ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. తిప్పతీగ ఆకులను పచ్చివి ప్రతిరోజు ఉదయాన్నే 4-5 ఆకులు తినడం ఎంతో మంచిది. షుగర్ను పూర్తిగా అదుపు చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శ్వాస శుభ్రపడేలా చేస్తుంది, ఊపిరితిత్తులు శుభ్రపడేలా చేస్తుంది. తిప్పతీగ ఆకులను తీసుకొని వచ్చి నీడలో ఆరబెట్టి ఎండిన తర్వాత పొడిగా చేసుకొని భద్రపరుచుకొని కషాయం కాచుకొని అందులో తేనె కానీ తాటి బెల్లాన్ని కానీ కలిపి కషాయం సేవించడం ఎంతో మంచిది. కొన్ని ప్రాంతాల్లో తిప్పతీగ లేత ఆకులను పప్పు కూరల్లో వేసుకొని ఆకుకూర పప్పుగా వాడతారు. పిల్లలకు, పెద్దలకు తిప్పతీగ వాడటం ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద మందుల్లో అనేక రూపాల్లో తిప్పతీగ లభిస్తుంది. తిప్పతీగ పౌడరుగాను, తిప్పతీగ మాత్రలుగాను, తిప్పతీగ జ్యూసుల రూపంలో లభిస్తాయి. అనేక ప్రముఖ ఆయుర్వేద కంపెనీలు గిలాయి జ్యూస్ పేరిట అమ్ముతుంటారు. గిలాయి ఆమ్లా జ్యూస్ అని, గిలాయి తులసీ జ్యూస్ అని లభిస్తుంటాయి. ఎటువంటి హాని కలిగించని, ప్రతి ఒక్కరూ వాడదగినది, అమృతం వంటి గుణాలు కలిగిన ప్రపంచంలోనే ఏకైక మొక్క తిప్పతీగ అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. మా వీడియో ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలన్న ఉద్దేశం.
తో చేయటం జరిగింది. మరో మంచి వీడియోతో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.